హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సిద్దిక్. మీరు ప్రిన్స్ టెక్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను ఫ్లిప్కార్ట్ బిగ్ షాపింగ్ డేస్ గురించి చెప్తాను. మీరు ఏ మొబైల్స్ కొనుక్కోవాలో, ఏ మొబైల్స్ కొనుక్కోడో చెప్తాను. టుమారో నుంచి అయితే ఆఫర్స్ అయితే స్టార్ట్ అవుతాయి. రేపటి నుంచి 6th, 7th, 8th మూడోది అయితే ఆఫర్స్ ఉంటాయి. 3 days అయితే ఈ ఫోన్స్ తీసుకోవచ్చు మీరు. ఫస్ట్ మనకు దీంట్లో హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఆఫర్ అయితే కనిపిస్తుంది. దీంట్లో 10% ఇన్స్టెంట్ డిస్కౌంట్ వస్తుంది. మీరు హెచ్డిఎఫ్సి బ్యాంక్ డెబిట్ కార్డ్ కానీ క్రెడిట్ కార్డ్ కానీ యూజ్ చేస్తే ఇది క్యాష్ బ్యాక్ అయితే కాదు, మీ ఇన్స్టెంట్గా డిస్కౌంట్ అయితే వస్తుంది. ఫస్ట్ మనకు దీంట్లో ఆంధ్ర 99 ఫోన్ ఉంది. ఇది చాలా మంచి ఫోన్ లేడీస్కి అయితే. ఇది దీని యాక్చువల్ ప్రైస్ వచ్చి 9,999 ఉంది. దీన్ని ఆఫర్లో వచ్చి దీనికి 8,999 పెట్టారు. ఇంకా మీరు హెచ్డిఎఫ్సి బ్యాంక్ కార్డ్ యూజ్ చేస్తే మీకు ఇంకా తక్కువలే ఫోన్ అయితే వస్తుంది. ఈ ఫోన్ కెమెరాస్ కూడా బాగుంటాయి, ఫ్రంట్ కానీ రియర్ కానీ. దీని కెమెరాస్ అయితే బాగున్నాయి. ఇది గ్లాస్ బాడీలో వస్తుంది. ఈ ఫోన్ అయితే కన్సిడర్ చేయొచ్చు, ఈ ఫోన్ కూడా తీసుకోవచ్చు మీరు. ఈ ఫోన్ కూడా చాలా మంచి ఫోన్. ఎస్పెషల్గా లేడీస్కి అయితే ఈ ఫోన్ చాలా బాగుంటుంది. ఇది హెవీ గేమింగ్ అయితే ఈ ఫోన్ యూస్ కాదు మీకు. నార్మల్ డే టు డే యూస్కి అయితే పర్వాలేదు, కానీ హెవీ గేమింగ్ అయితే ఈ ఫోన్ యూస్ కాదు మీకు. పబ్జీ లాంటి గేమ్స్ అయితే ఈ ఫోన్లో మీరు ఆడలేరు. నెక్స్ట్ Realme C1. Realme C1 బడ్జెట్ కిల్లర్ అనమాట. ఈ రేంజ్లో ఉన్న మొబైల్ ఫోన్స్ అన్నిటికీ బడ్జెట్లో ఈ ఫోన్ చాలా మంచి ఫోన్ మీకు. 7,499 అయితే ఈ ఫోన్ అయితే వస్తుంది మీకు. ఈ ఫోన్ కూడా మీరు తీసుకోవచ్చు. ఇది స్నాప్డ్రాగన్ 835 ప్రాసెసర్ పైన వస్తుంది. ఇది కలర్ వాయిస్ పైన రన్ అవుతుంది. ఈ ఫోన్ గ్రామ్ తీసుకోవచ్చు. ఈ ఫోన్ కెమెరాస్ కూడా పర్వాలేదు, యావరేజ్గా ఉన్నాయి, తీసుకోవచ్చు ఆ ప్రైస్ రేంజ్కి. Realme C1 అన్బాక్సింగ్ చూడాలంటే మా ఛానల్లో అన్బాక్సింగ్ అయితే ఉంది, మీరు ఫోన్ చూడొచ్చు. పైన కార్డ్స్లో అయితే వదిలేస్తాను. నెక్స్ట్ Realme 2 Pro గురించి వస్తే, Realme 2 Pro ఇది స్నాప్డ్రాగన్ 660 ప్రాసెసర్ వస్తుంది దీంట్లో. ఇది కూడా కలర్ వాయిస్ రన్ అవుతుంది, కలర్ వాయిస్ పైన. ఈ ఫోన్ గ్రామ్ తీసుకోవచ్చు. ఈ ఫోన్ కూడా చాలా మంచి ఫోన్. ఇది ప్రస్తుతానికైతే ఈ ఫోన్ రికమెండ్ చేయను. 11th December అయితే Asus Zenfone Max 2 Pro M2 అయితే రిలీజ్ అవుతుంది. ఆ ఫోన్ చూసి ఆ ఫోన్ ఎలా ఉందో ఈ ఫోన్ తీసుకోండి. మా ఛానల్లో Asus Zenfone Max Pro M2 కూడా ఫోన్ అన్బాక్సింగ్ చేస్తే రివ్యూస్ కూడా అలాగే పోస్ట్ చేస్తాను. ప్రస్తుతానికైతే ఈ ఫోన్ రికమెండ్ చేయను. ఒకవేళ మీరు ఇప్పుడు ఆఫర్లో ఫోన్ తీసుకోవాలనుకుంటే ఈ ఫోన్ కూడా తీసుకోవచ్చు. ఈ ఫోన్ కూడా చాలా మంచి ఫోన్. ఇది ఎప్పుడు చూసినా బ్రాండ్ చూసి అయితే ఫోన్ తీసుకోకండి. మొబైల్ ఫోన్లో ఉన్న స్పెక్స్ చూసి ఫోన్ తీసుకోండి, మీకు ఎక్స్పీరియన్స్ కూడా చాలా బాగుంటుంది. నెక్స్ట్ Realme 2. Realme 2కి Realme C1కి ఎక్కువ డిఫరెన్స్ అయితే ఏమి ఉండదు. Realme 2లో మీకు కొంచెం బెటర్ కెమెరాస్ ఉంటాయి, అలాగే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటుంది. Realme C1లో మీకు ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉండవు. Realme 2తో కంపేర్ చేస్తే Realme C1 కెమెరాస్ కొంచెం యావరేజ్గా ఉంటాయి. వాటి ప్రైస్కి అయితే ఇవి చాలా రీజనబుల్గానే ఉంటాయి. ఇంకా నెక్స్ట్ Asus Zenfone Lite L1. మీకు Asus ఫోన్సే కావాలి, మీకు జెన్యుఐ చాలా ఇష్టమైతే ఈ ఫోన్ తీసుకోవచ్చు. ఇది 5,000 రూపీస్ కన్నా తక్కువే ఫోన్ వస్తుంది. ఈ ఫోన్ కూడా తీసుకోవచ్చు. ఇది Helio P23 ప్రాసెసర్ రన్ అవుతుంది. ఈ ఫోన్ కూడా తీసుకోవచ్చు. నెక్స్ట్ Poco F1. ఫ్రెండ్స్, మీరు Poco F1 కూడా తీసుకోవచ్చు. 20,000లో మీ 20,000 కన్నా తక్కువే వస్తుంది. ఇది 19,999 ప్రైస్ పెట్టారు, కానీ మీరు హెచ్డిఎఫ్సి బ్యాంక్ కార్డ్ యూస్ చేస్తే మీరు ఇంకా తక్కువగా ఈ ఫోన్ వస్తుంది. ఈ ఫోన్ కూడా తీసుకోవచ్చు. 6GB 64GB వేరియంట్ తీసుకోండి, అలాగే 6GB 128GB వేరియంట్ తీసుకోండి. 8GB 256GB వేరియంట్ తీసుకోకండి. దీనికన్నా మనకు దీంట్లో Asus Zenfone 5G ఫోన్ అయితే ఉంటుంది. నెక్స్ట్లో చెప్తాను ఇది కాసేపులో. ఈ ఫోన్ కూడా తీసుకోవచ్చు. ఈ స్నాప్డ్రాగన్ 845 ప్రాసెసర్ వస్తుంది. ఇది చాలా మంచి ఫోన్. ఇది స్నాప్డ్రాగన్ 845 మీకు ఫ్లాగ్షిప్ ప్రాసెసర్ ప్రస్తుతానికి కాల్కామ్ నుంచి. ఈ ఫోన్ కూడా తీసుకోవచ్చు. దీని కెమెరాస్ కూడా బాగుంటాయి, డిస్ప్లే క్లారిటీ కూడా చాలా బాగుంది. ఈ ఫోన్ కూడా మీరు కన్సిడర్ చేయొచ్చు. Redmi Note 6 Pro. Redmi Note 6 Pro రీసెంట్గా లాంచ్ చేస్తారు. ఈ ఫోన్ కూడా తీసుకోవచ్చు. దీని కెమెరాస్ బాగుంటాయి, బ్యాటరీ లైఫ్ బాగుంటుంది. ఓవరాల్గా అయితే ఈ ప్రైస్ రేంజ్కి ఈ ఫోన్ చాలా బాగుంటుంది. ఈ ఫోన్ కూడా తీసుకోవచ్చు. ఇది స్నాప్డ్రాగన్ 636 ప్రాసెసర్ మనం రన్ అవుతుంది. ఈ ఫోన్ కూడా తీసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకా Nokia 5.1 Plus. ఈ ఫోన్ కూడా చాలా మంచి ఫోన్. ఇది Nokia నుంచి. ఈ ఫోన్ కూడా తీసుకోవచ్చు. దీంట్లో Helio P60 ప్రాసెసర్ ఉంటుంది. ఈ ఫోన్ కూడా చాలా మంచి ఫోన్. ఇది Android 1 ప్లాట్ఫామ్ రన్ అవుతుంది. Android 1 ఉంటే మీకు చాలా యూజ్ ఏంటంటే మంత్లీ అప్డేట్స్ చాలా వస్తాయి. అలాగే ఈ ఫోన్ వచ్చి మీకు ల్యాక్స్ అయితే ఎక్కువ ఉండవు, ఎందుకంటే దీంట్లో కస్టమ్ వ్యూ ఏమి ఉండదు. దీంట్లో Android నుంచి వచ్చిన స్టాక్ Android ఉంటుంది, కాబట్టి ఈ ఫోన్ మీకు చాలా ఎక్కువ పర్ఫార్మెన్స్ చేస్తుంది కంపేర్ టు అదర్ కస్టమ్ యూఐస్. ఈ ఫోన్ కూడా తీసుకోవచ్చు. దీంట్లో నాకు నచ్చిన విషయాలు ఏంటంటే ఈ ఫోన్లో మీకు కెమెరాస్ అయితే అంత బాగుండవు, కొంచెం యావరేజ్గా ఉంటాయి. ఒకవేళ మీరు ఫొటోస్ ఎక్కువ తీయని అనుకుంటే ఈ ఫోన్ తీసుకోవచ్చు మీరు. ఈ ఫోన్ చాలా మంచి ఫోన్. ఇంకా రియల్మీ C1 ఇందాక చెప్పాను, ఈ మళ్ళీ అయితే ఈ బ్యానర్ పెట్టారు. ఎక్కువ రియల్మీకి అయితే ప్రమోట్ చేస్తున్నారు ఫ్లిప్కార్ట్ వాళ్ళు అయితే. ఇంకా ఇన్ఫినిక్స్ నోట్ 5 స్టైలిస్ట్, ఈ ఫోన్ కూడా తీసుకోవచ్చు. మీకు శాంసంగ్ నోట్ సిరీస్ ఎక్కువ ఇష్టమైతే ఈ ఫోన్ తీసుకోవచ్చు. కాకపోతే దీంట్లో ఉన్న ప్రాసెసర్ అయితే అంత మంచి ప్రాసెసర్ అయితే కాదు. దీంట్లో హీలియో P23 ప్రాసెసర్ ఉంది. హీలియో P23 ప్రాసెసర్ మీ గేమింగ్స్కి అయితే అంత ఎక్కువ రాదు. అలాగే డే టు డే యూస్లో కొంచెం ల్యాగ్స్ నోటీస్ చేయొచ్చు. ఇది ఆండ్రాయిడ్ వన్ పైన ప్లాట్ఫామ్ పైన వస్తుంది కాబట్టి ఈ ఫోన్ తీసుకోవచ్చు. కానీ 16,000 రూపీస్కి అయితే ఈ ఫోన్ అయితే వేస్ట్, ఈ ఫోన్ తీసుకోకండి. ఇంకే మోటోరోలా వన్ పవర్ కూడా మీకు చాలా మంచి ఫోన్. ఇది ఆండ్రాయిడ్ వన్ పైన ప్లాట్ఫామ్ రన్ అవుతుంది. స్నాప్డ్రాగన్ 636 ప్రాసెసర్ వస్తుంది. ఈ ఫోన్ కూడా మనం తీసుకోవచ్చు. ఈ ఫోన్ చాలా మంచి ఫోన్. కాకపోతే దీంట్లో కూడా కొంచెం కెమెరాస్ అయితే కొంచెం యావరేజ్గా ఉంటాయి కంపేర్ టు రెడ్మీ నోట్ 6 Pro. నెక్స్ట్ ఇన్ఫినిక్స్ నోట్ 5. ఈ ఫోన్ కూడా మీకు హీలియో P23 ప్రాసెసర్ వస్తుంది. ఈ ఫోన్ కూడా మనం తీసుకోవచ్చు. ఇది ఆండ్రాయిడ్ వన్ పైన వస్తుంది. ఇది కూడా మీకు 7,000 రూపీస్లో మీకు 7,000 to 8,000 రూపీస్లో మీకు స్టాక్ ఆండ్రాయిడ్ ఫోన్స్ కావాలనుకుంటే ఈ ఫోన్ కూడా తీసుకోవచ్చు. దీంట్లో స్టాక్ ఆండ్రాయిడ్ కాబట్టి మీకు అప్డేట్స్ కూడా చాలా క్విక్గా వస్తాయి మంత్లీ. ఈ ఫోన్ కూడా మీరు కన్సిడర్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ ఇంకా Asus Zenfone Max Pro M1. ఈ ఫోన్ వచ్చి ఇంకా 11 డిసెంబర్లో దీని సక్సెసర్ M2 అయితే వస్తుంది. ఒకవేళ మీకు ఇప్పుడే ఫోన్స్ కొనుక్కోవాలనుకుంటే ఈ ఫోన్ అయితే కొనుక్కోవచ్చు. Asus Zenfone Max Pro M1 ఈ ఫోన్ చాలా మంచి ఫోన్. స్నాప్డ్రాగన్ 636 ప్రాసెసర్ వస్తుంది. దీంట్లో ఆండ్రాయిడ్ వన్ ప్లాట్ఫామ్ పైన రన్ అవుతుంది. ఈ ఫోన్ కూడా చాలా మంచి ఫోన్. ఈ ఫోన్ కూడా మనం తీసుకోవచ్చు. ఇది 9,999 పెట్టారు. దీని యాక్చువల్ ప్రైస్ వచ్చి 11,000 రూపీస్కి అయితే సేల్స్ ఇస్తున్నారు. ఇంకా 10,000లో తక్కువ ఫోన్ వస్తుంది మీకు. ఈ ఫోన్ కూడా తీసుకోవచ్చు. ఈ ఫోన్ కూడా చాలా మంచి ఫోన్. కాకపోతే దీంట్లో కొంచెం కెమెరాస్ అయితే అంత బాగుండదు, యావరేజ్గా ఉంటాయి. రెడ్మీ నోట్ 5 Proకి రెడ్మీ నోట్ 6 Proకి డిఫరెన్స్ ఏంటంటే మీ ఎక్కువ ఫీచర్స్ అయితే డిఫరెంట్ ఏమి ఉండవు. మేజర్ డిఫరెంట్ వచ్చి దీంట్లో రెడ్మీ నోట్ 6 Proలో మీకు నాచ్ ఉంటుంది, దీంట్లో నాచ్ ఉండదు. అలాగే రెడ్మీ నోట్ 6 Proలో కెమెరాస్ అయితే మీకు కొంచెం బెటర్గా ఉంటాయి. దీంట్లో కొంచెం కెమెరాస్ కొంచెం యావరేజ్గా ఉంటాయి. ఒకవేళ మీకు మీ ప్రైస్ రేంజ్ తక్కువ ఉంటే మీకు రెడ్మీ నోట్ 6 Pro కొనుక్కోలేను అనుకుంటే మీరు రెడ్మీ నోట్ 5 Proగా తీసుకోవచ్చు. దీని రెండు సేమ్ ప్రాసెస్ ఉంటాయి దీంట్లో. నెక్స్ట్ ఇంకా వివో V9. మీరు వివో లవర్స్ అయితే మీకు వివో ఫోన్సే కావాలనుకుంటే మీరు ఈ ఫోన్ కూడా తీసుకోవచ్చు. ఇది 15,990 ఉంది. ఈ ఫోన్ కూడా మీరు తీసుకోవచ్చు. ఇది స్నాప్డ్రాగన్ 660 ప్రాసెసర్ వస్తుంది. దీంట్లో గేమింగ్స్ కూడా మీరు బాగా ఆడచ్చు. ఒకవేళ మీరు వివో లవర్స్ అయితే ఈ ఫోన్ కూడా తీసుకోవచ్చు. నెక్స్ట్ గూగుల్ పిక్సెల్ 2 XL. ఈ గూగుల్ ఫోన్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. గూగుల్ ఫోన్ చాలా ఫేమస్ మన కెమెరాస్ గురించి అయితే, కెమెరా డిపార్ట్మెంట్లో అయితే. ఒకవేళ మీరు ఎక్కువ ఫొటోస్ తీసేవాళ్ళు అయితే ఈ ఫోన్ తీసుకోవచ్చు. ఈ ఫోన్ కూడా చాలా బాగుంటాయి. ఇంకా ప్రజెంట్ అయితే పిక్సెల్ 3 XL అయితే నడుస్తుంది ఇప్పుడు. పిక్సెల్ 3లో దీనికి డిఫరెన్స్ ఏంటంటే ఇది పిక్సెల్ 2 XLలో మీకు స్నాప్డ్రాగన్ 835 ప్రాసెసర్ ఉంటుంది. పిక్సెల్ 3 XLలో మీకు స్నాప్డ్రాగన్ 845 ప్రాసెసర్ ఉంటుంది. డే టు డే యూజర్స్లో మీకు అంత ప్రాబ్లమ్స్ అయితే ఏమి ఉండదు. ఒకవేళ తీసుకోవాలంటే ఈ ఫోన్గా తీసుకోవచ్చు. మీకు 39,999 అయితే ప్రైస్ ఉంది. ఇంకా తక్కువే వస్తుంది ఈ ఫోన్. ఈ ఫోన్గా తీసుకోవచ్చు. ఒకవేళ మీకు గూగుల్ ఫోన్సే కావాలి, ఆండ్రాయిడ్ ఫోన్ ఆండ్రాయిడ్ వన్ పై రన్ అవుతుంది. ఈ మంత్లీ అయితే మీ అప్డేట్స్ చాలా బాగా వస్తాయి గూగుల్ నుంచి వచ్చిన ఫోన్ కాబట్టి. ఈ ఫోన్గా మనం తీసుకోవచ్చు. ఇందాక నేను చెప్పాను జెన్ఫోన్ మ్యాక్స్ 5G గురించి. ఈ ఫోన్ కూడా మనం తీసుకోవచ్చు. పోకోలో మీకు 25,000 పెట్టి తీసుకోవడం కన్నా ఈ ఫోన్ తీసుకోండి మీరు. పోకో F1లో మీరు 6GB 64 కానివ్వండి, అలాగే 6GB 128GB తీసుకోండి. అలాగే 256GB తీసుకోకండి. 8GB ర్యామ్ ఇది చాలా ప్రైస్ ఎక్కువ ఉంది. దీనికన్నా ఇది తీసుకోండి. ఇది మీకు 24,999 ప్రైస్ ఉంది. ఇంకా తక్కువే వస్తుంది మీకు HDFC బ్యాంక్ కార్డ్ యూస్ చేస్తే. ఈ ఫోన్ కూడా మనం తీసుకోవచ్చు. దీని కెమెరాస్ బాగున్నాయి, డిస్ప్లే బాగుంది, సౌండ్ క్వాలిటీ బాగుంది. ఓవరాల్గా అయితే ఈ ఫోన్ చాలా బాగుంది. Honor 10. ఈ ఫోన్ అయితే పర్సనల్గా నాకు నచ్చలేదు. నా పర్సనల్ ఒపీనియన్ అయితే ఈ ఫోన్ నేను రికమెండ్ చేయను. ఇంకా నెక్స్ట్ వివో V9 యూత్. ఈ ఫోన్ కూడా తీసుకోకండి. ఈ ఫోన్ కూడా నాకు అంత పర్సనల్గా అయితే నేనైతే రికమెండ్ చేయను. Honor 7S. ఇది కూడా వరస్ట్ ఫోన్. ఈ ఫోన్ కూడా తీసుకోకండి. అసలు ఈ ఫోన్ చూడకండి. ఫోన్ అయితే అసలు బాగుండదు. పోకో A71K కూడా తీసుకోకండి. ఈ ఫోన్ కూడా బాగుండదు. Lenovo E5, Lenovo K9, Infinix Hot X3. ఈ ఫోన్ ఏం తీసుకోకండి. వేస్ట్ వరస్ట్ ఫోన్స్ అనమాట. ఈ ఫోన్ అయితే తీసుకోకండి. దీనికన్నా నేను ఇందాక చెప్పిన ఫోన్స్ అయితే మీరు తీసుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ మీకు వివో V11 Pro. ఈ ఫోన్లో చాలా మంచి ఫోన్, స్నాప్డ్రాగన్ 660 ప్రాసెసర్ పని వస్తుంది. ఇది వాళ్ళ కస్టమ్ UI అన్నమాట, ఫన్ టచ్ OS. ఈ ఫోన్ కూడా చాలా బాగుంటుంది. దీంట్లో హైలైట్ ఫీచర్ ఏంటంటే ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్. డిస్ప్లేలో మీకు ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉంటుంది. ఈ ఫోన్ కూడా మనం తీసుకోవచ్చు. ఈ ఫోన్ కూడా చాలా మంచి ఫోన్. ప్రైస్ అయితే మెన్షన్ చేయలేదు, రేపైతే సేల్లో అయితే ఈ ప్రైస్ అయితే మెన్షన్ చేస్తారు. HDFC బ్యాంక్ కార్డ్ యూస్ చేస్తే మీకు దాంట్లో పెట్టిన సేల్ ప్రైస్లో కన్నా మీకు కొంచెం తక్కువగా ఫోన్ అయితే వస్తుంది. V11కి V11 ప్రోకి ఎక్కువ డిఫరెన్స్ అయితే ఏముండవు, ఫింగర్ ప్రింట్ సెన్సార్ తప్ప. దీంట్లో వివో V11 ప్రోలో మీకు ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉంటుంది, V11లో మీకు ఉండదు. ఒప్పో F9 Pro ఈ ఫోన్ తీసుకోకండి, చాలా ఎక్కువ ప్రైస్ ఉంది దీనికి. ఇంకా కీప్యాడ్ ఫోన్స్ స్టార్ట్ ఫ్రమ్ 429 ఉంది. కీప్యాడ్ ఫోన్స్ అయితే మీకు 429 స్టార్ట్ అవుతాయి. నోకియా ఫోన్ అయితే అనుకోకండి, నోకియా ఫోన్ అయితే కాదు, ఇది జస్ట్ ఇమేజ్ పెట్టారంతే కానీ నోకియా ఫోన్ 429 అయితే రాదు మీకు. కీప్యాడ్ ఫోన్స్ అయితే మీకు 429 స్టార్ట్ అవుతాయి. నెక్స్ట్ ట్యాబ్లెట్ విషయానికి వస్తే లెనోవో ఫ్యాప్ 2, ఇది చాలా ఓల్డ్. ఇవి ఎక్సిటెల్ A3 కానివ్వండి, ఆంధ్ర T3, ఇవి చాలా ఓల్డ్ ట్యాబ్లెట్స్, ఇవి కొనుక్కోకండి. అప్డేట్స్ అయితే అస్సలు రావు దీనికి. మీరు ఒకవేళ ఐప్యాడ్స్ కొనుక్కోవాలనుకుంటే మీకు ఐప్యాడ్ 6th generation అయితే ఉంది, 128GB వేరియంట్. ఇంట్లో ప్రైస్ అయితే కొంచెం కట్ చేశారు, 999 పెట్టారు. రేపు సేల్ అయితే దీని ప్రైస్ పెడతారు. నాకు తెలిసినంత వరకు దీని ప్రైస్ వచ్చి 21,000 నుంచి 25,000 వరకు ఉండొచ్చు. ఒకవేళ మీకు ఇది కావాలంటే ఇది తీసుకోవచ్చు, మంచి ట్యాబ్లెట్ ఇది కూడా, ఐప్యాడ్. సో ఫ్రెండ్స్, ఇది ఈరోజు వీడియో ఫ్లిప్కార్ట్ బిగ్ షాపింగ్ డేస్ గురించి అయితే వీడియో చేశాను. మీ అందరికీ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చి లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే బెల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి. దిస్ ఈజ్ సిద్దిక్, సీ యూ సూన్ నెక్స్ట్ వీడియో, బై.